ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను రంజాన్ చికెన్ హలీం ఏ విధంగా తయారు చేసుకోవాలో నా వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో రంజాన్ కి హలీం అనేది చాలా ఫేమస్ అండి. హైదరాబాద్ లో ముఖ్యంగా చెప్పాలంటే చికెన్ హలీం అయినా మటన్ హలీం అయినా చాలా ఫేమస్. సో ఈ రోజు వీడియోలో నేను చికెన్ హలీం ఇంట్లోనే అతి సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకు ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. ముందుగా చికెన్ 1/2 కేజీ, ఎర్రపప్పు, పెసరపప్పు, బార్లీ గింజలు, గోధుమ పిండి లేదా గోధుమ గింజలు, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఫ్లవర్, బిర్యానీ లీఫ్ లేదా బిర్యానీ ఆకు, డ్రై మేతి, కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పు, కట్ చేసి పెట్టుకున్న కాజు, కట్ చేసి పెట్టుకున్న బాదం, అలాగే చిటికెడు పసుపు, అలాగే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, సరిపడ నెయ్యి, సరిపడ ఉప్పు. ఇప్పుడు తయారీ చేసే విధానాన్ని తెలుసుకుందాం. చికెన్ హలీం చేయటానికి ముందుగా 3 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్లో చికెన్ని ఉడకపెట్టుకోవాలి. ఆ ప్రొసీజర్ని చూసేద్దాం. చికెన్ హలీం చేసుకోవటానికి ముందుగా రైస్ కుక్కర్లో చికెన్ని ఉడకపెట్టుకోవాలి. రైస్ కుక్కర్లో నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో సరిపడా ఉప్పు వేస్తున్నాను, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు, లేదా తక్కువగా తినేవాళ్ళు పచ్చిమిర్చి అనేది తక్కువగా వేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, అలాగే సరిపడ పుదీనా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, తగినంత ఫ్లేవర్ కోసం మనం కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని నీళ్లు వేస్తున్నాను ఉడకపెట్టుకోవడానికి. చికెన్ అనేది మెత్తగా ఉడకాలన్నమాట. మిగతా నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మనం సూప్ లాగా యూజ్ చేసుకుంటాము. ఒకసారి నీట్గా స్పూన్తో కలిపేసుకోండి. ఇందులో కొన్ని లవంగాలు కూడా వేస్తున్నాను స్పైసీగా ఉండడం కోసం. 2 దాల్చిన చెక్క, బిర్యానీ ఫ్లవర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ని స్టవ్ మీద కాసేపు ఉడకనివ్వాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ని ఒక 3 విజిల్స్ వరకు ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు మనకి చికెన్ అనేది మెత్తగా అవుతుంది, మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, చికెన్ అనేది ఉడికిపోయింది, ఒక 3 విజిల్స్ వరకు వచ్చింది. దీన్ని మనం ఆఫ్ చేసుకొని చికెన్ని మ్యాష్ చేసుకుందాము. కుక్కర్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మనం ఈ లిడ్ అనేది తీయకూడదండి, అది డేంజర్ చాలా. సో కొంచెం సేపు ఆగిన తర్వాత మనం ఈ విజిల్ అని తీసేసి మనం కుక్కర్ లిడ్ అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను విజిల్ తీసేస్తున్నాను. ఇప్పుడు సో చూస్తున్నారు కదా, చికెన్ అనేది ఉడికిపోయింది. ఈ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో ఇది మనం సూప్ లాగా యూజ్ చేస్తామన్నమాట. ఈ వాటర్ని మనం ఒక కంటైనర్లో వేసుకుందాము. ఇది మనం పక్కకు పెట్టేసుకుందాం. ఈ చికెన్ ఏదైతే ఉంటుందో బాగా ఉడికింది కదా, దీన్ని మనం నీట్గా ఈ పప్పు గుత్తితో నేను చికెన్ని మ్యాష్ చేసుకుంటున్నాను. చికెన్ హలీం చేసుకోవటానికి బోన్లెస్ చికెన్ తీసుకోకూడదండి, విత్ బోన్ కూడా ఉండాలి. అప్పుడే మనకి ఆ చికెన్ హలీం అనేది టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ తినేటప్పుడు మనకి బోన్స్ తగులుతుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, చికెన్ అనేది నేను నీట్గా మ్యాష్ చేస్తున్నాను. ఎంత సాధ్యమైనంత వరకు అంత మెత్తగా మ్యాష్ చేసుకుంటే హలీం అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను నీట్గా చికెన్ని మ్యాష్ చేసుకున్నాను. సో ఇది మనం దీన్ని సపరేట్గా కంటైనర్లో తీసుకోకుండా కుక్కర్లోనే ఉంచేద్దాం, ఎందుకంటే సెకండ్ టైం కూడా మనం దీన్ని ఉడకబెట్టుకుంటాము. పప్పులు ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా వేయించుకున్న తర్వాత ఆ పౌడర్ని మనం ఇందులో వేసుకొని మళ్ళీ ఉడకబెడతామన్నమాట. సో అందుకోసం ఇది కుక్కర్లోనే ఉంచేస్తున్నాను. సో ఇది పక్కకు పెట్టేసుకుందాము. స్టెప్ 2లో మనం ఏంటంటే, ఇప్పుడు పప్పులు ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా వేయించుకోవాలన్నమాట పొడి చేసుకునే ముందు. సో చిన్న బాణీ పెట్టుకున్నాను. సో పప్పులు ఏవైతే నేను చెప్పానో అది మనం ఇందులో వేసుకుందాం 1/1. సో నేను క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నానంటే, సో క్వాంటిటీ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను.
పెసరపప్పు అన్నమాట ఇది 2 టేబుల్ స్పూన్, ఎర్రపప్పు 2 టేబుల్ స్పూన్, బార్లీ గింజలు 2 టేబుల్ స్పూన్. ఇందులో కొన్ని ఇలాచీలు వేస్తున్నాను, మళ్ళీ లవంగాలు, దాల్చిన చెక్క, డ్రై మేతి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రెయిన్స్ ఏవైతే పప్పులు ఏవైతే ఉన్నాయో వీటిని నీట్గా మనం వేయించుకోవాలి. ఫ్రెండ్స్ పప్పులు ఏవైతే ఉంటాయో నీట్గా వేగాయి, మీరు చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సర్ జార్లో వేయించి పెట్టుకున్న ఈ గింజలు ఏవైతే ఉంటాయో ఇవి వేసేసుకుందాము. ఈ పప్పుల్ని నీట్గా పొడి చేసుకోవాలి. సో మిక్సర్లో గ్రైండ్ చేస్తాను నేను ఇప్పుడు. ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్నాము. పౌడర్ మనకి ఈ విధంగా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. సో ఈ కన్సిస్టెన్సీలో మనం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం సూప్ తీసి పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకుందాము. పౌడర్ ఏదైతే మనం యాడ్ చేసామో అది బాగా ఉడకడానికి కోసం అని చెప్పేసి మనం ఈ సూప్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇంకా కలిపేసుకుందాం. ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేయకూడదు, చిటికెడితే సరిపోతుంది. ఇందులో గోధుమ పిండి కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నీట్గా కలిపేసుకోండి ఒకసారి. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళు కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకోవచ్చు. సో నీట్గా కలిపేసుకొని వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసుకొని చికెన్ని మళ్ళీ 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేద్దాం. 2-3 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం కుక్కర్ని ఆఫ్ చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. ఒకసారి నీట్గా మ్యాష్ చేసుకుందాము. నీట్గా మ్యాష్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 ప్రొసీజర్ అనమాట. ఈ స్టెప్ 3 ప్రొసీజర్లో ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ని, ఆనియన్స్ని డీప్ రోస్ట్ చేసుకుంటాం అనమాట. సో స్టెప్ 3 ప్రొసీజర్ ఏంటో కూడా చూసేద్దాము. స్టెప్ 3 ప్రొసీజర్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, ఆనియన్స్ ఏవైతే ఉంటాయో డీప్ రోస్ట్ చేయాలన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ని మనం ఘీలో రోస్ట్ చేయాలి. టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఘీ అనేది బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను బాదం చాప్ చేసి పెట్టుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ బాదంని. సో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న కాజు కూడా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిస్తా అండి. సో నీట్గా కలిపేసుకుందాం. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ రోస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ డీప్ రోస్ట్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. సో బాదం అన్నీ ఒక బౌల్లో తీసేసుకున్నాను, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ ఘీలోనే మనం ఆనియన్స్ కూడా డీప్ రోస్ట్ చేద్దాము. సో ఇందులో ఆల్రెడీ ఘీ ఉంది కదా, ఇందులో మనం కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేద్దాము. ఎందుకంటే ఆనియన్స్ డీప్ రోస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది.
సో ఇది వచ్చేసి నేను పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఈ మనం హలీంలో చికెన్ హలీంలో కానివ్వండి మటన్ హలీంలో కానివ్వండి ఆనియన్స్ ఏవైతే మీరు చాప్ చేసుకుంటారో కట్ చేసుకుంటారో అవి పొడుగ్గా ఉండాలన్నమాట. సో వేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చూడడానికి అందంగా ఉంటుంది, సో టేస్ట్ కూడా బాగుంటుంది. యాడ్ చేసేస్తున్నాను, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. సో మనకి చికెన్ హలీం తయారీలో ఇది లాస్ట్ ప్రొసీజర్ అండి, స్టెప్ 3 ప్రొసీజర్. దీని తర్వాత మనకి హలీం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రంజాన్ స్పెషల్ కాబట్టి, రంజాన్ ఈ 1 మంత్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ రంజాన్ హలీం అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో వాళ్ళకి కాదు మనకు కూడా హలీం అంటే అందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఏవైతే పప్పులు వేసామో అవన్నీ చాలా హెల్దీ అండి. చికెన్ కూడా అందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో హెల్దీ ఫుడ్ అన్నమాట హలీం అనేది. సో ఈ సీజన్లో ఈ హలీం అనేది చాలా ఫేమస్. ఫ్రెండ్స్ మనకి ఆనియన్స్ చూసారు కదా, డీప్ రోస్ట్ అయిపోయాయి. సో ఈ కలర్ కూడా చూస్తున్నారు కదా, మనకి బ్రౌన్ కలర్గా మారిపోయాయి. దీన్ని మనం ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లో తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ హలీం ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది హలీం అనేది. మీరు చూస్తున్నారు కదా మనకి జిగురు జిగురుగా ఉంటుంది. సో టేస్ట్ కూడా ఇది చాలా బాగుంటుంది. హైదరాబాద్లో హలీం అనేది చాలా ఫేమస్ అనమాట. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండదు. సో ఇంకా మీరు ఎక్కువగా మ్యాష్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువగా మ్యాష్ చేసుకుంటే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న హలీంని డిష్ అవుట్ చేసుకుందాం ఒక బౌల్లో. ఫ్రెండ్స్ డిష్ అవుట్ చేసుకోవడానికి నేను ఈ బౌల్ యూస్ చేస్తున్నాను. ఏంటంటే మనం యూజువల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు మనకి పార్సల్ లాగా వస్తూ ఉంటాయి మంచూరియా, అలాంటివి ఆర్డర్ చేసినప్పుడు మనకి ఇలాంటి బౌల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో అది నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం బయట హలీమ్స్ తెచ్చేటప్పుడు కూడా మనకి ఇలాంటి కంటైనర్స్లోనే వేసిస్తారు కాబట్టి, సో నేను కూడా హలీం అనేది ఈ కంటైనర్లోనే డిష్ అవుట్ చేస్తున్నాను. సో వేసేసుకుందాం హలీం అనేది. వీటిలో మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ ద్వారా మనకి హలీం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. రోల్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చికెన్ హలీం రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా చికెన్ హలీం అనేది ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అనుమీరడ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనుమీరడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.